Hi friends, andariki namaskaram andi. Ivalti video lo molakala kattina nalla senagalato masala curry andi. Chala ante chala tasty ga untundi. High protein content unde masala curry andi. Idi rice tho teeskunna baaguntundi. Idli dosalloki baaguntundi. Chapati roti pulka endulokaina chala ante chala tasty ga untundandi. Ragi sangatlo kuda chala baaguntundi. Okasari meeru try chesi chudandi. Meeku chala ante chala baaga nachutundi. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది వీడియోలో చూపిస్తానండి చూద్దాము చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది వీడియోలో చూపిస్తాను చూద్దామండి హాయ్ అండి ఇవాల్టి వీడియోలో మొలక కట్టిన నల్ల శనగలతో మసాలా కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది 1 1/2 కప్పు నల్ల శనగలు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఒక కాటన్ క్లాత్ లో వేసి మూట కట్టి పెట్టినట్లయితే మీకు చక్కగా మొలకలు వస్తాయి అదే విధంగా ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి గట్టిగా మూత పెట్టి పెట్టినా కూడా ఈ విధంగా మొలకలు వస్తాయండి నేనైతే ఇదే బాక్స్ లో వేసి మూత పెట్టి పెట్టాను చక్కగా మొలకలు వచ్చాయి చూడండి హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుందండి ఈ నల్ల శనగల్లో హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేం పదార్థాలు కావాలనేది చూపిస్తాను చూద్దాము నాలుగు బాగా పండిన టమాటాలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను 1 ఇంచ్ వరకు అల్లము నాలుగు ఐదు వెల్లుల్లిపాయలండి పొట్టి తీసి పెట్టుకున్నాను హాఫ్ పీస్ కొబ్బరి అండి రుచికి సరిపడినంత ఉప్పు 2 టేబుల్ స్పూన్ల కారం 1 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పసుపు ఒక బంగాళాదుంప తీసుకున్నానండి కొద్దిగా కరివేపాకు 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి చూపిస్తాను ముందుగా నల్ల శనగలు తీసుకొని కుక్కర్లో వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అందులోనే రెండు ముక్కలుగా కట్ చేసి బంగాళాదుంప కూడా వేసి ఉడికించుకుందాము ఇప్పుడు కుక్కర్లో వేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి శనగలు కుక్కర్లో వేసాను అలాగే ఒక బంగాళాదుంప రెండు ముక్కలుగా కట్ చేసి ఇది కూడా ఇందులో వేసి ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకుందాము నీళ్లు పోసి మూత పెట్టి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి మామూలుగా మనము మొలక కట్టకుండా ఉంటే 5 నుంచి 6 విజిల్స్ పెట్టుకోవాలండి మొలక కట్టినవి చాలా తొందరగా ఉడుకుతాయి కుక్కర్ అయితే పెట్టేశానండి ఇది విజిల్ వచ్చేలోపు మసాలా రెడీ చేసుకుందాము మసాలా రెడీ చేసుకుందామండి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఫస్ట్ ఒక రౌండ్ గ్రైండ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి కొబ్బరి ఒక రౌండ్ మిక్సీ పట్టానండి ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు అలాగే అల్లం ఉల్లిపాయ అండి కట్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే నాలుగు టమాటాలండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి 3 నుంచి 4 లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి ఈ శనగల కూరలో మీరు క్యాప్సికం కూడా వేసుకోవచ్చండి ఇలా తాలింపు వేసేటప్పుడే
ఉల్లిపాయ కొద్దిగా వేగాక క్యాప్సికం ముక్కలు కూడా పెద్దగా కట్ చేసి ఇందులో వేసి వేయించుకొని తర్వాత మసాలా ఫ్రై చేసుకొని తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ చక్కగా వేగిందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి ఆయిల్ పైకి తెలే వరకు చక్కగా మగ్గించుకోవాలి. మసాలా వేస్తున్నాను. మసాలా అంతా వేసి ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే పసుపు కారం ధనియాల పొడి వేద్దాము. గరం మసాలా వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము చెక్క లవంగ వేసాం కదండి. చెక్క లవంగ వేస్తే వేరే టేస్ట్ ఉంటుందండి. మనం గరం మసాలా వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది. లైట్గా ఉంటుందండి చెక్క లవంగ వేస్తే ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ధనియాల పొడి కారం పసుపు అన్నీ వేసేస్తున్నానండి. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఉప్పు వేస్తున్నానండి, రుచికి సరిపడినంత ఉప్పు. చక్కగా ఉడుకుతుందండి. నీళ్ళేమీ వేయలేదు, మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాము. తర్వాత వాటర్ యాడ్ చేద్దామండి. శనగలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. శనగలు చక్కగా ఉడికిపోయాయండి. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఆయిల్ చక్కగా పైకి తెలియండి. ఇప్పుడు మనము మసాలా రుబ్బుకున్నాం కదండి, మిక్సీ కూడా కడిగి ఆ నీళ్ళు కూడా అందులోనే వేసేస్తున్నాను. వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఉడికిద్దామండి. మసాలా ఎంత చక్కగా మసాలా ఉడికితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న శనగలు వేసేద్దాము. ఉడికిన నీళ్ళతోటే వేసేద్దామండి. వేసి మిక్స్ చేద్దాం ఒకసారి. మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేసి మూత పెడదామండి. మూత పెట్టి 5 to 6 మినిట్స్ ఉడికిద్దాము. మూత తీసి చూద్దామండి. చూడండి చక్కగా ఉడికింది. మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప అండి పొట్టు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు లాస్ట్లో వేసి ఉడికించుకున్నాము. ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. కర్రీ అయితే రెడీ అయిందండి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. లాస్ట్లో మాత్రము మసాలా ఎంత చక్కగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఈ కర్రీ వేడి వేడి రైస్తో తీసుకున్న బాగుంటుంది. అలాగే చపాతీ రోటీ దోశలకు కూడా బాగుంటుందండి. అలాగే రాగి సంగట్లకు కూడా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది.
మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో నేను ముందుంటానండి. థ్యాంక్ యూ.